ब्रेकिंग न्यूज निर्मल जिला प्राइवेट उपाध्यायुलु उपाध्याय दिनोत्सवान्नि ब्लाक डे गा जरुपुकुन्नारु। करोना महम्मारी विजృంభించడంతో ప్రైవేట్ పాఠశాలలు మూతపడి ప్రైవేట్ టీచర్ల ఆర్థిక పరిస్థితులు ఆగమ్య గోచరంగా మారిపోయాయని ప్రైవేట్ టీచర్ల జిల్లా అధ్యక్షులు రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి షేక్ అన్సర్ పాషా అన్నారు। ప్రైవేట్ టీచర్లందరికీ గత 6 నెలలుగా జీతాలు లేక ఆర్థిక పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని కాగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నేడు ప్రైవేట్ టీచర్లందరూ కలిసి బ్లాక్ డేగా నల్ల బ్యాడ్జ్లు పెట్టుకొని నిరసన తెలిపి ఆ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు। అటు తర్వాత నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీకి మరియు విద్యాశాఖ అధికారి ప్రణీత గారికి ప్రైవేట్ టీచర్ల ఆకలి కేకలు మరియు బాధల గురించి వినతి పత్రాన్ని అందజేశారు। ఇప్పటికైనా ప్రైవేట్ టీచర్లకు అనుకూలంగా ప్రభుత్వం మరియు యాజమాన్యాలు సానుకూలంగా నిర్ణయం తీసుకొని వారిని ఆదుకోవాలని ఆశాభావ వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ప్రైవేట్ టీచర్ల అధ్యక్షులు రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి షేక్ అన్సర్ పాషా, సహాయ కార్యదర్శి అర్షద్ పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్, ఉపాధ్యక్షులు కట్టా లివింగ్స్టన్, ఇర్ఫాన్ మరియు బైన్సా మరియు ఖానాపురం మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు। ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది ఏదైతే మనము ఈయన జయంతి సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటున్నాము, ఈసారి మన ప్రైవేట్ టీచర్స్ అందరూ స్కూల్ లేకపోవడం వల్ల ఈ కరోనా కోవిడ్ వల్ల ఇబ్బందులతో గురై ఈరోజు మేము ఇక్కడ టీచర్స్ డే జరుపుకునే దుస్థితి ఏర్పడింది। ఇప్పుడు మేము ఏ స్కూల్లో పనిచేయకుండా ఖాళీగా ఉన్నాం కాబట్టి ఇవాళ ఈ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా టీచర్స్ డేని ఇక్కడ రోడ్డు పైన జరుపుకుంటున్నాము। మేము మన గవర్నమెంట్కి నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలుపుతున్నాము। ఒకసారి కేసీఆర్ గారు చెప్పారు, మన సీఎం గారు దరఖాస్తులతోని ధర్నాలు కాకుండా దరఖాస్తులతోని మనం పని చేసుకోవాలని చెప్పారు। ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా కానీ మా పని ఇప్పటి వరకు కాలేకపోయింది। మా యొక్క పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంది, అయినా కానీ మా యొక్క పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోవడం లేదు। ఇప్పుడైనా గవర్నమెంట్ మరియు మా మేనేజ్మెంట్స్ కళ్ళు తెరిచి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము। మా ప్రెసిడెంట్ సార్ గారు మాట్లాడతారు। జిల్లా నల్మూల నుంచి వచ్చిన ప్రైవేట్ ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం। ఈరోజు చాలా గొప్ప వ్యక్తి జన్మదినం, ఆ జన్మదినాన్ని మన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు పిల్లలతో కలిసి తోటి ఉపాధ్యాయులతో కలిసి చాలా గొప్పగా జరుపుకునే వాళ్ళం। ఈరోజు ఈ దినాన్ని ఈ విధంగా జరుపుకోవాల్సి వస్తుందని ఎప్పుడు కూడా మన మనసులో ఈ ఆలోచన రాలేదు। కానీ ఈ కోవిడ్ కారణం వల్ల ఇటువంటి విధంగా మనం ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది। అయినా ఇది మానవత్వం లేని ప్రైవేట్ పాఠశాల మేనేజ్మెంట్ మరియు సరైన ప్రైవేట్ ఉపాధ్యాయులపై సరైన అవగాహన లేని ప్రభుత్వం వల్ల ఇటువంటి సందర్భం మనకు రావడం జరిగింది। కాబట్టి నేను ప్రభుత్వాన్ని కానీ ప్రైవేట్ పాఠశాల మేనేజ్మెంట్ని కానీ కోరేది ఒకటే, మేము పనిచేయడం వల్లనే మీరు అంతో కొంత పాఠశాల నడుపుతున్నారు, దానివల్ల ఎంతో కొంత డబ్బు వస్తుంది। అది చెప్పండి మేము ప్రైవేట్ టీచర్స్ నిర్మల్ నుంచి డిపిటిఎఫ్ నుంచి వచ్చాము, మా యొక్క ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, ఆ విషయం మీకు తెలిసినదే, మా యొక్క ఈ రిప్రజెంటేషన్ లెటర్ తీసుకొని మాకు లాభాలు కలిగేలా చూడండి। మేము 6 నెలల నుంచి కష్టపడుతున్నాం సార్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు మన సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఎంతో ఘనంగా జరుపుకునేవాళ్ళు ప్రతి సంవత్సరం। ఈ సంవత్సరం మేము ఎంత బాధపడుతున్నాం అంటే ఇది నాకు నిరసన తెలపడానికి, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు సే దట్ ఇట్ ఇస్ ఎ వెరీ ఆస్పీషియస్ డే రిగార్డింగ్ అవర్ టీచర్స్, బట్ వీఆర్ సెలబ్రేటింగ్ అట్ దిస్ మేనర్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు సే ఐఎమ్ గెట్టింగ్ టీయర్స్ ఇన్ మై ఐస్ వై బికాస్ వీఆర్ వెరీ పూర్ కండిషన్, వీఆర్ వెరీ మిడిల్ క్లాస్ పీపుల్, వీ నాట్ హ్యావ్ ఎనీ బిజినెస్ ఎనీ అగ్రికల్చర్ ల్యాండ్స్, సో వీ హ్యావ్ రిక్వెస్టింగ్ మేడం టు కన్సిడర్ అవర్ ప్రాబ్లమ్స్ యాజ్ యువర్ ప్రాబ్లమ్స్, ప్లీజ్ సెట్ అవుట్ దిస్ గివ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఇష్యూ కష్టకాలంలో మమ్మల్ని ఆదుకోవాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ఆస్పీషియస్ డే బట్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ దిస్ మేనర్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్, బట్ బికాస్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్ సో ఇట్ మేక్ ఇట్ లైక్ దిస్ సెలబ్రేషన్. మనుషులు కాదు,
ఆఫ్ కోర్స్ మేడం దో సో దేర్ దేర్ లార్డ్స్ మేడం ఎనీహౌ వి హావ్ ద డేటా ఫర్ ఆల్ స్కూల్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సమ్ స్కూల్స్ ఆర్ దేర్ లార్డ్స్ బట్ దే కెన్ పే 1 అవర్ సాలరీ వితౌట్ కలెక్టింగ్ ద మనీ దే హావ్ ద అసెట్స్ ఐ సీన్ ఐ యామ్ వర్కింగ్ 22 ఇయర్స్ మై ఎక్స్పీరియన్స్ ఐ నో వాట్ అబౌట్ ద స్కూల్స్ సమ్ స్కూల్స్ ఐ యామ్ నాట్ టెల్లింగ్ ఆల్ స్కూల్స్ సమ్ స్కూల్స్ they have assets they have assets lands on this business only they get madam you have given me permission about claiming of charity for the month of March and April during the COVID period even though at that time already declared but today I will call your president Ravi sir and Chandragupta and I will array payment of salary for the month of March and April. Don't worry. Okay. Thank you. ఎన్ని నెలలు కూడా లాక్డౌన్ ఉంటుందో టీచర్ల మీద తెలియదు సార్ టీచర్లకు మాత్రం స్కూల్ ఓపెన్ కాలేదు జీతాలు రాలేవు దస్మా మాత్రం ఇచ్చిందని చెప్తుంది గవర్నమెంట్ ఏమో మేం చేయలేదు అంటుంది మరి వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు ఏమో సార్ దీనికి బాధ్యత ప్రతి జిల్లాలో రోజుకి ఒక్క సూసైడ్ వేసుకోండి దీనికి ఎవరు సార్ బాధ్యత వహిస్తున్నారు నిర్మల్ రేపు ఎంత మంది సూసైడ్ వేసుకుంటారు సార్ లాక్డౌన్ ఎత్తివేశారు కదా వీళ్ళ పైన లాక్డౌన్ ఎప్పటి వరకు స్టేట్ వైజ్ గా మొత్తం మేము కష్టపడుతున్నాం సార్ ప్రతి డిస్ట్రిక్ట్ ప్రతి రోజు మనం స్కూల్లో డిసిప్లిన్ జరుపుకునే వాళ్ళం కాకపోతే ఈ సంవత్సరం స్కూల్ అని ఉండమని సార్ మేము అంతా కోరిక కావాల్సింది మేము ఈ రోజు హాస్టల్ చేయండి సార్ మాకు కట్టుకోండి లేదు రండి అక్కడ అందరు వెళ్తామని ఉంటే కల్పిస్తాం ఇద్దరు ముగ్గురు వెళ్ళారు రండి కల్పిస్తాం సార్